हेलो एव्रीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, ईरोजु मनम अक्टोबर नेलालोनी करंट अफेयर्स लो आंध्रप्रदेश की संबंधी अन्नी इंपॉर्टेंट करंट अफेयर्स ने नेर्चेसुकुंदाम। सो फर्स्ट करंट अफेयर फ्रम आंध्रप्रदेश करंट अफेयर्स इज आंध्रप्रदेश जुडिशियल अकाडमी टू बी एस्टाब्लिश्ड एट कर्नूल। एंटंडे आंध्रप्रदेश राष्ट्रम योक्क जुडिशियल अकाडमी एक्कड एस्टाब्लिश चेयबोतुन्नामु, आंध्रप्रदेश योक्क जुडिशियल राजधानी अयिनटुवंटि कर्नूल लो एस्टाब्लिश चेयबोतुन्नामु अने विषयान्नि मीरु गुर्तुपेट्टुकोवाली। What exactly does this judicial academy do? Asal judicial academy yokka avasaram enti ante mukhyanga cheppali ante judicial officers ki training ichchenduku. ఏంటండి, జ్యుడిషియల్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇచ్చేందుకు గాను మనం ఈ జ్యుడిషియల్ అకాడమీ అనేది ఎంతగానో అవసరం. సింపుల్గా చెప్పాలంటే, ఒకవేళ ఇప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జి గారి యొక్క రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వెంటనే ఎల్ఎల్బి చేసి డిస్ట్రిక్ట్ జడ్జిగా నియమితులైనటువంటి వ్యక్తులకి అంతగా ఈజీగా ప్రాక్టీస్ అనేది సాధ్యం కాదు. అలాంటి వారికి ట్రైనింగ్ ఇచ్చేందుకే మనం ఈ ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014 వరకు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ ఉండేదండి. ప్రస్తుతం అది తెలంగాణ జ్యుడిషియల్ అకాడమీగా సికింద్రాబాద్లో ఉంది. ఎక్కడండి? సికింద్రాబాద్. దీని గురించి ఎందుకు చెప్తున్నాను నేను అంటే, ప్రస్తుతం మనం నిర్మించుకోబోయేటటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ యొక్క స్టాఫ్ స్ట్రెంత్ వచ్చేసి పూర్వపు ఆంధ్రప్రదేశ్ యొక్క జ్యుడిషియల్ అకాడమీ యొక్క పూర్తి స్టాఫ్ స్ట్రెంత్లో 58.32% నడుపుకోవాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారు. సింపుల్గా చెప్పాలంటే, పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జ్యుడిషియల్ అకాడమీ యొక్క స్ట్రెంత్ 100 ఉన్నట్టయితే, ప్రస్తుతం మనం నిర్మించుకోబోయేటటువంటి ఈ జ్యుడిషియల్ అకాడమీ యొక్క స్టాఫ్ స్ట్రెంత్ 58 కంటే ఎక్కువ ఉండకూడదని దీని అర్థం అన్నమాట. డోంట్ వరీ, ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను స్లైడ్ రూపంలో ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను, యూ కెన్ నోట్ డౌన్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ అకార్డెడ్ శాంక్షన్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ఎక్కడ? కర్నూలు జిల్లాలో. ఓకే, పోస్ట్ బైఫర్కేషన్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ సికింద్రాబాద్లో ఉంది, అది తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మనం నిర్మించుకోబోయేటటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ యొక్క పూర్తి స్టాఫ్ స్ట్రెంత్ వచ్చేసి 58.32 ఉండాల్సిందిగా ఈ ఆర్డర్స్ చెప్తున్నాయని చెప్పేసి ఈ పాయింట్ని కూడా మీరు రాసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. So next important current affair from Andhra Pradesh is that Andhra Pradesh government extended the child care leaves to women employees in the state. ఉమెన్ ఎంప్లాయీస్కి చైల్డ్ కేర్ లీవ్స్ ఉంటాయండి. అవి ప్రస్తుతం అయితే 60 రోజులు ఇస్తామన్నమాట. సంవత్సరంలో 60 డేస్, కొత్తగా అయినటువంటి తల్లులకి 60 డేస్ చైల్డ్ కేర్ కోసం లీవ్స్ ఇస్తాం. ఈ యొక్క లీవ్స్ యొక్క సంఖ్యని అంటే 60 డేస్ నుంచి 180 డేస్కి పెంచుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్స్ వారు ఆర్డర్స్ పాస్ చేశారన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. వెరీ సింపుల్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎక్స్టెండెడ్ ద చైల్డ్ కేర్ లీవ్స్ ఫర్ ద ఉమెన్ ఎంప్లాయీస్. ఎన్ని రోజుల వరకు ఇంక్రీజ్ చేశాము? ప్రస్తుతం 60 రోజులు ఉన్నటువంటి ఈ చైల్డ్ కేర్ లీవ్స్ 180 రోజులకు ఇంక్రీజ్ చేశాము. ఈ 180 రోజులు కూడా ఒకేసారి ఉపయోగించుకోలేము. ఈ 180 రోజుల్ని 10 ఇన్స్టాల్మెంట్స్లో చొప్పున, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అండి? 10 ఇన్స్టాల్మెంట్స్లో మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. 10 ఇన్స్టాల్మెంట్స్ అంటే ఒకేసారి 18 రోజులు లీవ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ రీసెంట్లీ ఏపీ గవర్నమెంట్ ఎక్స్టెండెడ్ ద చైల్డ్ కేర్ లీవ్స్ ఫర్ ద ఉమెన్ ఎంప్లాయీస్ ఫ్రమ్ 60 డేస్ టు 180 డేస్. దీన్ని 10 ఇన్స్టాల్మెంట్స్లో యూటిలైజ్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఒకసారి పాస్ చేసుకొని రాసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, భారతదేశంలో కృష్ణా నదిపైన మొట్టమొదటి సస్పెన్షన్ బ్రిడ్జ్ని నిర్మించబోతున్నామండి. ఇట్ ఈస్ గోన్ కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే, సో దాని గురించి మనం కరెంట్ అఫేర్స్లో ఉంది. సో 2-storied కేబుల్ బ్రిడ్జ్ అక్రాస్ కృష్ణ అట్ సోమశిల్ల. సోమశిల్ల ఎక్కడుందండి? సోమశిల్ల మనకి తెలంగాణలో ఉంటుంది. ఓకే, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాకి చెందింది. సోమశిల్ల నుంచి మొదలుకొని కర్నూలు జిల్లా ఆత్మకూరు వరకు కూడా ఈ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. సి 2-storied కేబుల్ బ్రిడ్జ్ అక్రాస్ కృష్ణ అట్ సోమశిల్ల టు నారో డౌన్ ద డిస్టెన్స్ బిట్వీన్ హైదరాబాద్ టు తిరుపతి. కృష్ణా నదిపైన భారతదేశం యొక్క మొట్టమొదటి సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జ్ ఇదే అన్నమాట. దీని యొక్క లెంత్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ పొడుగు ఉంటుందండి? ఇది 3 కిలోమీటర్ల పొడవుగా దీన్ని నిర్ణయించారు. దీన్ని నిర్మించబోయేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, మార్త్. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ నేషనల్ హైవేస్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సస్పెన్షన్ బ్రిడ్జ్ని నిర్మించబోతున్నారన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి. డోంట్ వరీ,
ఎక్స్ట్రా పాయింట్స్ ఇక్కడ ఇచ్చాను. ద టూ స్టోరీ కేబుల్ బ్రిడ్జ్ విత్ ఫోర్ లేన్ క్యారీవే అక్రాస్ ద కృష్ణా రివర్ వాజ్ అప్రూవ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ నేషనల్ హైవే గారి మినిస్ట్రీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫినాన్స్ డిపార్ట్మెంట్ వారు దీనికి అప్రూవల్ ఇచ్చారండి. ఇది ఇండియా ఫస్ట్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అక్రాస్ కృష్ణా రివర్. కృష్ణా రివర్ పైన మొట్టమొదటి కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందండి? తెలంగాణలోని నాగర్కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సోమశిల్ల నుంచి మొదలుకుంటే, సోమశిల్ల కొల్లాపూర్ మండల్ తెలంగాణ నాగర్కర్నూలు నుంచి మొదలుకుంటే కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మకూరు వరకు ఇది ఎక్స్పాండ్ అవుతుంది. దాదాపు 3 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ హైదరాబాద్ మరియు తిరుపతి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని దాదాపు 80 కిలోమీటర్లు తగ్గిస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ దిస్ బ్రిడ్జ్ ద 3 కిలోమీటర్ లాంగ్ బ్రిడ్జ్ విల్ రిడ్యూస్ ద డిస్టెన్స్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ తిరుపతి బై 80 కిలోమీటర్స్. ఈ యొక్క బ్రిడ్జ్ కేవలం ట్రాన్స్పోర్టేషన్కే కాకుండా టూరిజంని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఎస్థెటికల్ బ్యూటీస్ కలిగి ఉంటుందని కూడా మినిస్ట్రీ వారు దీని గురించి చెప్తున్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యు సీ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, కృష్ణా నదిపైన జరిగినటువంటి 2007లో ఒక లాంచీ ప్రమాదం జరిగిందండి. ఆ ప్రమాదంలో దాదాపు 60 మంది వరకు చనిపోయారనమాట. ఎవరు? వీళ్ళందరూ కూడా పిలిగ్రిమ్స్ అనమాట. తిరుపతికి వెళ్ళాలని ఆశపడిన వాళ్ళందరూ కూడా మరణించిన తర్వాత ఈ యొక్క నదిపైన ఈ పడవ ప్రయాణం కంటే ఈ యొక్క బ్రిడ్జ్ కట్టడం ద్వారా మనం ఈ డిస్టెన్స్ తగ్గించుకోవచ్చు, టూరిజంని పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇనిషియేటివ్. ఓకే, సో దాని గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ చూడండి. ప్రస్తుతం ఎవరైనా తిరుపతికి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి వయా కర్నూలు వెళ్తారండి. కర్నూలు మహానది అహోబిలం ద్వారా తిరుపతికి వెళ్తూ ఉంటారు. ఈ యొక్క బ్రిడ్జ్ ద్వారా ఆ డిస్టెన్స్ని 80 కిలోమీటర్లు తగ్గించవచ్చు. ప్లస్ ఎస్పెషల్లీ కృష్ణా నదిపైన పడవ ప్రయాణం అంత సేఫ్ కాదు కాబట్టి ఆ పడవ ప్రయాణంతో కలిగేటటువంటి రిస్క్ను కూడా మనం తగ్గించుకోగలం. సో దీస్ ఆర్ సమ్ ఎక్స్ట్రా పాయింట్స్, యూ కెన్ పాస్ అండ్ రైట్ దెమ్. సో నెక్స్ట్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఇన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ విచ్ ఇస్ టు బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. సో ఇదేంటండి, ఆంధ్రప్రదేశ్లో కాటన్ బ్యారేజ్ లేదా ధవళేశ్వరం బ్యారేజ్కి 4th ఇరిగేషన్ స్ట్రక్చర్ టు గెట్ హెరిటేజ్ స్టేటస్. ఏంటండి, ధవళేశ్వరం బ్యారేజ్కి హెరిటేజ్ స్టేటస్ దక్కిందనేది సింపుల్ అండ్ డైరెక్ట్ కరెంట్ అఫేర్. ఏ బ్యారేజ్కి? కాటన్ బ్యారేజ్ ఆర్ ధవళేశ్వరం బ్యారేజ్? దేనిపైన ఉంటుందండి కాటన్ బ్యారేజ్? ఇట్ ఈజ్ ఆన్ ద రివర్ గోదావరి. రివర్ గోదావరి రాజమండ్రిలో గోదావరి నదిపైన నిర్మించినటువంటి కాటన్ బ్యారేజ్కి హెరిటేజ్ స్ట్రక్చర్ స్టేటస్ ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఈ యొక్క హెరిటేజ్ స్ట్రక్చర్ ఎవరిస్తారు అది కూడా తెలుసుకోవాలి కదా. మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి హెరిటేజ్ స్ట్రక్చర్ ఎవరిస్తారంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ICID అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంటుందండి. ICID అనే సంస్థ వారు ఇరిగేషన్ స్ట్రక్చర్స్కి హెరిటేజ్ స్టేటస్ ఇస్తారు. హెరిటేజ్ స్టేటస్ ఇస్తారనమాట. ఓకే, ఈ ICID వారి యొక్క 24వ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే అండి, ఆస్ట్రేలియాలోని అడిలెడ్ అనే ఒక ప్రాంతంలో జరిగింది. ఆ 24వ సమ్మిట్లో మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కాటన్ బ్యారేజ్ లేదా ధవళేశ్వరం బ్యారేజ్కి హెరిటేజ్ స్టేటస్ ఇచ్చారనమాట. వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ స్టేటస్ని అందించడాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో 4వ ఇరిగేషన్ హెరిటేజ్ స్ట్రక్చర్ అంటే దీనికి పూర్వం కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో 3 హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇరిగేషన్కి సంబంధించి. ఆ మూడింటిని కూడా 2019వ సంవత్సరంలో జరిగినటువంటి 23వ సమ్మిట్ ఇండోనేషియాలో ICID వారు ఒక 3 ఇంపార్టెంట్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్కి హెరిటేజ్ స్టేటస్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆ 3 ఏంటివో కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో లెట్స్ లెర్న్ ఆల్ అబౌట్ దిస్. ఓకే, డోంట్ వరీ, స్లైడ్స్లో నేను మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ పాస్ అండ్ రైట్. సో చిన్న ఇంట్రొడక్షన్ అబౌట్ సార్ ఆర్థర్ కాటన్. సార్ ఆర్థర్ కాటన్ గారు మనకి ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించారండి. వీరు 1947 నుంచి మొదలుకొని 1952 వరకు కూడా ఈ ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత దాదాపు 100 సంవత్సరాలకు పైగా 1852 నుంచి మొదలుకొని 1969 వరకు కూడా ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ లేదా కాటన్ బ్యారేజ్ అనేది సర్వీస్లో ఉండే. సో దాని గురించి కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యూ కెన్ పాస్ అండ్ రైట్ ఇట్.
ఓకే సో నేను చెప్పాను కదా హూ గివ్స్ దిస్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ స్టేటస్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ వారు ఈ స్టేటస్ని ఇస్తారు ప్రస్తుతం జరిగినటువంటి 24వ కాంగ్రెస్ సమ్మిట్ ఎక్కడ ఆస్ట్రేలియాలోని అడిలేడ్ అనే ప్రాంతంలో జరిగింది అక్కడ ఆంధ్రప్రదేశ్ మంత్రులైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరియు అంబటి రాంబాబు గారు ఈ స్టేటస్ సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది ఓకే సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ దిస్ సో నేను మీకు చెప్పాను ఇది 4వ ఇరిగేషన్ స్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్ నుంచి హెరిటేజ్ స్టేటస్ పొందేందుకు కాను అని చెప్పాను అయితే మరి ఇంతకుముందు మూడు ఏంటివి ఆ మూడింటిని 23వ సమ్మిట్ అయినటువంటి ఇండోనేషియాలో ఇచ్చారు అని చెప్పాను ఆ మూడు ఏంటివి ఏంటివంటండి కేసీ కెనాల్ కర్నూలులో ఉంది ఇంకోటి కంబం చెరువు ప్రకాశం జిల్లా ఆ తర్వాత పూర్వమిల్లా చెరువు కడప డిస్ట్రిక్ట్ ఈ మూడింటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి పూర్వమిల్లా చెరువు కడప కేసీ కెనాల్ మరియు కుబ్బం చెరువు ప్రకాశం ఈ మూడింటిని కూడా గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ ఎ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ యువర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి ఆంధ్రప్రదేశ్ బ్యాక్ 6 అవార్డ్స్ ఇన్ సర్చ్ సర్వేక్షన్ 2022 మనందరికీ తెలుసండి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ ఎవరండి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వారు 2016వ సంవత్సరం నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ అనే ఒక ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అర్బన్ సిటీస్ని క్లీన్లీనెస్ పైన ర్యాంకింగ్ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే నాడు 2016లో కేవలం 73 సిటీలకే పరిమితమైనటువంటి ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ ఇనిషియేటివ్ నేడు భారతదేశం మొత్తం పైన ఉన్నటువంటి దాదాపు 4200 పైచిలుపు అర్బన్ ఏరియాస్ని ఇది కవర్ చేస్తుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి అయితే ఇందులో వివిధ రకాల ర్యాంకింగ్స్ ఉంటాయండి అంటే 1 లక్షకి పైగా ఉన్నటువంటి పాపులేషన్ 1 లాక్ అబోవ్ పాపులేషన్ ఓకే అలానే 50,000 to 1 లాక్ లేదా 25,000 to 50,000 అనే రేంజెస్లో వివిధ సిటీస్ని డివైడ్ చేసి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది అయితే పెద్ద సిటీస్ లిస్ట్లో అంటే అబోవ్ 1 లాక్ పాపులేషన్ కలిగినటువంటి సిటీస్ లిస్ట్లో టాప్ 10లో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 3 సిటీస్ ఇన్ టాప్ 10 విత్ 1 లాక్ పాపులేషన్ 1 లక్షకి పైన పాపులేషన్ ఉన్నటువంటి టాప్ 10 సిటీస్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 సిటీస్కి చోటు దక్కిందండి 4th పొజిషన్లో ఏది నిలిచింది వైజాగ్ నిలిచింది 4th పొజిషన్లో వైజాగ్ 5th పొజిషన్లో విజయవాడ విచ్ ఈస్ ఆల్సో ద క్లీనెస్ట్ క్యాపిటల్ సిటీ ఇన్ ఇండియా విజయవాడ ఏంటండి క్లీనెస్ట్ క్యాపిటల్ సిటీ ఇన్ ఇండియా క్లీనెస్ట్ క్యాపిటల్ ఇన్ ఇండియా విజయవాడకి దక్కింది 7వ స్థానం సెవెంత్ ప్లేస్ తిరుపతికి దక్కిందండి తిరుపతి 7th ప్లేస్ తిరుపతికి దక్కింది సో ఈ 3 సిటీసే కాకుండా అండి టాప్ 100లో మనకి కర్నూలు అలానే కడప జిల్లాలు కూడా నిలిచాయి సో దాని గురించి కూడా నేర్చుకుందాం బట్ బిఫోర్ గోయింగ్ దాట్ జస్ట్ రిమెంబర్ టాప్ 10లో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఇంపార్టెంట్ సిటీస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి వైజాగ్ విజయవాడ తిరుపతి అన్న విషయాన్ని మర్చిపోకండి సో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఒక చిన్న పిక్చర్ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను యు కెన్ జస్ట్ పాస్ అండ్ రైట్ దిస్ యు కెన్ సీ హియర్ సీ మోర్ దెన్ 100K అంటే 1 లాక్ పాపులేషన్ కలిగినటువంటి సిటీస్లో ఫస్ట్ పొజిషన్ ఇండోర్ సిటీకి దక్కిందండి టాప్ ఇండియాలోనే క్లీనెస్ట్ సిటీ ఏంటి అంటే ఇండోర్ విచ్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్ 2nd పొజిషన్లో సూరత్ 3rd పొజిషన్లో నవీ ముంబై 4th పొజిషన్లో మన ఆంధ్రప్రదేశ్ యొక్క వైజాగ్ ఓకే దీని యొక్క మార్క్స్ వచ్చేసి 6,700 మార్క్స్ వచ్చాయండి అవుట్ ఆఫ్ 7,500 మార్క్స్కి మనకు వచ్చినటువంటి మార్క్స్ ఇది కూడా ఇంపార్టెంట్ స్కోర్ కూడా అడిగే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఈజ్ విజయవాడ విత్ 6,699 సో యూ కెన్ జస్ట్ పాస్ ఇట్ అండ్ రైట్ దట్ సో నెక్స్ట్ సో నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ ఇచ్చాను ఆంధ్రప్రదేశ్ సెక్యూర్స్ 3 టాప్ 10 ర్యాంక్స్ ఇన్ ఆల్ ఇండియా స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 ఈ అవార్డ్ సెరమోనీ వచ్చేసి 1వ తారీఖున జరిగిందండి ప్రెసిడెంట్ మన ప్రెసిడెంట్ గారి అవార్డ్స్ అనేటివి అందరికి కూడా ఇవ్వడం జరిగింది యూ కెన్ సీ ద పిక్చర్ హియర్ దట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు గివింగ్ ఎవే ద ప్రైజ్ ఓకే సో టాప్ 4th పొజిషన్లో విశాఖపట్నం 4th ర్యాంక్ విజయవాడ ఇన్ ద 5th ర్యాంక్ తిరుపతి ఇన్ ద 7th ర్యాంక్ ఇన్ ద 1 లాక్ అండ్ అబోవ్ పాపులేషన్ ఉన్నటువంటి కేటగిరీలో 1 లాక్ అబోవ్ పాపులేషన్ కేటగిరీలో ఇండోర్ ఫస్ట్ స్టేట్లో ఉంటే
ఇండోర్ యొక్క స్కోర్ 7146 అవుట్ ఆఫ్ 7500 మార్క్స్ లో ఇండోర్ కు వచ్చినటువంటి స్కోర్. మరి మన విజయవాడ విశాఖపట్నం తిరుపతికి వచ్చినటువంటి స్కోర్ చూడండి. విశాఖపట్నం కి 6700, తిరుపతికి 6500, విజయవాడకి 6699 స్కోర్ వచ్చిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్కోర్స్. ఓకే, ఇఫ్ ది ఎగ్జామ్ ని కాంప్లెక్స్ ఇవ్వాలనుకుంటే స్కోర్స్ అడుగుతారండి, లేదంటే డైరెక్ట్ వీటి యొక్క ర్యాంకులు అడుగుతారు. విశాఖపట్నం 4th ర్యాంక్ అండి. విశాఖపట్నం ఇంతకుముందు 3rd ర్యాంక్లో ఉండేది 2017లో వచ్చినటువంటి లిస్టులో. ఆ తర్వాత ర్యాంక్ పడిపోయింది, మళ్ళీ గ్రేటర్ ఇంప్రూవ్మెంట్ చూపించినటువంటి అతి కొద్ది సిటీస్లో మన విశాఖపట్నం సిటీ ఒకటి. ఓకే, స్వచ్ఛ సర్వేక్షన్ గురించి నేను మీకు చెప్పాను, 2016లో స్టార్ట్ అయింది. నాడు కేవలం 73 సిటీస్కి ఉన్నటువంటి ఈ స్వచ్ఛ సర్వేక్షన్ నేడు భారతదేశం పొడవునా 4325 దాదాపు 54 అర్బన్ లోకల్ బాడీస్ని ఇది కవర్ చేస్తుందన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క సర్వేలో అండి సీనియర్ సిటిజన్స్ యొక్క ఫీడ్బ్యాక్ను సైతం మనం నోట్ డౌన్ చేసుకున్నాం. దాని ప్రకారం కూడా అవార్డ్స్ మరియు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టాప్ 100లో మరి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఇతర జిల్లాలు లేదా ప్రాంతాలు కనుక చూసినట్టయితే కర్నూలు సిటీకి వచ్చేసి 55th ర్యాంక్ వచ్చింది, నెల్లూరు సిటీకి వచ్చేసి 68th, కడపకి 93rd, రాజమండ్రికి 94th, మరియు కాకినాడ 101 పొజిషన్లో ఉందండి 1 lakh పాపులేషన్ లిస్ట్లో. ఓకే, అలానే ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ క్లీనెస్ట్ క్యాపిటల్ అవార్డు వచ్చింది, వెరీ ఇంపార్టెంట్ విజయవాడకి. అలానే విశాఖపట్నం క్లీనెస్ట్ బిగ్ సిటీగా అవార్డు దక్కించుకుంది, క్లీనెస్ట్ బిగ్ సిటీ విచ్ హ్యాస్ పాపులేషన్ అబౌట్ 10 lakh to 40 lakh కేటగిరీ కింద. విశాఖపట్నం మేజర్ ఇంప్రూవ్మెంట్ చూపించినటువంటి, హయ్యెస్ట్ ఇంప్రూవ్మెంట్ చూపించినటువంటి మున్సిపాలిటీగా ఇట్ గాట్ టాప్ ఇంపాక్ట్ క్రియేటర్ అవార్డ్, టాప్ ఇంపాక్ట్ క్రియేటర్ అవార్డ్. నెక్స్ట్ విశాఖపట్నంకి 5-star రేటింగ్ స్టేటస్ వచ్చిందండి. తిరుపతి దాని తర్వాత తిరుపతికి కూడా ఈ 5-star స్టేటస్ ఉందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. విశాఖపట్నం అవార్డెడ్ 5-star రేటింగ్ యాజ్ ఆల్సో తిరుపతి. 2 5-star సిటీస్ ఉన్నాయండి మన రాష్ట్రంలో, ఒకటి వచ్చేసి విశాఖపట్నం, ఒకటి వచ్చేసి తిరుపతి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే అండి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి 1st ర్యాంక్ వచ్చిందండి సఫాయి మిత్ర సురక్ష శహర్ కింద. ఎందులో అండి, సఫాయి మిత్ర సురక్ష శహర్ కింద తిరుపతి 1st ర్యాంక్లో నిలిచింది. మరి సౌత్ జోన్ కేటగిరీలో, అంటే సౌత్ జోన్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ కేటగిరీస్లో చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొన్ని టౌన్స్ చాలా ముఖ్యమైన ఇనిషియేటివ్స్ తీసుకోవడం వల్ల అవి కూడా లిస్టులో ఉన్నాయండి. ఇన్ సౌత్ జోన్ ఫర్ ద టౌన్స్ విత్ ద పాపులేషన్ బిట్వీన్ 50,000 to 1 lakh, 21 సిటీస్ ర్యాంక్డ్ టాప్ 100. ఓకే, ఆంధ్రప్రదేశ్ నుంచి 21 సిటీస్ టాప్ 100లో నిలిచాయి సౌత్ జోన్లో. అందులో ఒకటి వచ్చేసి పుంగనూర్ 3rd ర్యాంక్లో నిలిచింది, నెక్స్ట్ పులివెందుల 9th ర్యాంక్లో నిలిచింది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పులివెందుల యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇందులో వాస్ అవార్డెడ్ ఇన్నోవేటివ్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద సౌత్ జోన్. పులివెందులకి ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు దక్కిందండి సౌత్ జోన్లో 1 lakh పాపులేషన్ ఉన్నటువంటి సిటీస్లో. ఓకే, సో ఐ జస్ట్ జూమ్ అవుట్ దిస్, యూ కెన్ జస్ట్ రైట్ డౌన్ ఆల్ దీస్ పాయింట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇవన్నీ కూడా ఏ విధమైన క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది దీంట్లో నుంచి. ది కెన్ ఆస్క్ యూ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఈజ్ దట్ వరల్డ్ బ్యాంక్ ఎక్స్టెండెడ్ అన్కండిషనల్ లోన్ ఆఫ్ $250 million ఫర్ ద సాల్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏంటండి, సపోర్టింగ్ ఆంధ్రప్రదేశ్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. సాల్ట్ అంటే ఏంటి, సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన ఊరు మనబడి అనే ఇనిషియేటివ్ కింద దే రీవ్యాంప్డ్ ఆల్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇలా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మించడం, హై స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం, ప్రతి గవర్నమెంట్ స్కూల్ని ఇంగ్లీష్ మీడియంగా మార్చడం, ఓకే లాంగ్వేజ్ ప్రమోషన్ కానివ్వండి, ఇలా గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నందుకు దాదాపు గడిచినటువంటి 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 53,000 కోట్ల రూపాయలని కేవలం ఎడ్యుకేషన్ పైన స్పెండ్ చేశారండి. సో దాన్ని గమనిస్తూ అంతకుముందే సాల్ట్ అనే ప్రోగ్రామ్, ఓకే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ప్రోగ్రామ్ కింద వరల్డ్ బ్యాంక్తో ఒక MOU జరిగిందండి ఫండింగ్ కొరకు. దాదాపు 1800 కోట్ల రూపాయల ఫండింగ్ కొరకు ఈ యొక్క MOU జరిగితే ఆ యొక్క వరల్డ్ బ్యాంక్ వారు మేము ఎలాంటి
ప్రీ కండిషన్స్ ఏం పెట్టాము, వి లవ్డ్ యువర్ వర్క్ అంటే మీ యొక్క కృషిని మేము చూసాము, యువర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యువర్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ బై అస్ అని చూడడం ద్వారా దే హ్యావ్ ప్రొవైడెడ్ అన్కండిషనల్ లోన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్టర్ టు బి ఫండెడ్ బై వరల్డ్ బ్యాంక్ వితౌట్ ఎనీ ప్రీ కండిషన్. ఎటువంటి ప్రీ కండిషన్స్, ఇది చేస్తేనే మేము ఇస్తాము, ఇది కంప్లీట్ చేస్తేనే ఇస్తాం అన్నట్టు ఏ ప్రీ కండిషన్స్ లేవు. ఎలాంటి ప్రీ కండిషన్స్ లేకుండా ఒక స్కూల్ ఎడ్యుకేషన్ సెక్టర్ ప్రాజెక్ట్కి వరల్డ్ బ్యాంక్ మొట్టమొదటిసారిగా లోన్ అప్రూవ్ చేసినది ఇది ఒకటే అండి. ఓకే, ఈ యొక్క ప్రాజెక్ట్ కింద సాల్ట్ సపోర్టింగ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కింద గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి దాదాపు 40 లక్షల స్టూడెంట్స్కి లాభం చేకూరుస్తుందండి. అలానే ఈ యొక్క సాల్ట్ ప్రాజెక్ట్ కింద అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ కూడా ప్రీ ఎడ్యుకేషన్ లేదా ప్రీ స్కూల్స్గా మార్చాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా నిర్ణయించుకున్న విషయాన్ని నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్, ఈ యొక్క పూర్తి ప్రాజెక్ట్ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి అనుకూలంగా రూపుదిద్దినటువంటి పాలసీ అన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటి, అసలు సాల్ట్ అనే ప్రాజెక్ట్ యొక్క మేజర్ ఎయిమ్, టు స్ట్రెంథనింగ్ ద ఫౌండేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ టు టీచర్స్. కేవలం విద్యార్థులకే కాకుండా టీచర్స్కి కూడా స్కిల్ మరియు ట్రైనింగ్ ఇచ్చేందుకు గాను ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు తయారు చేసుకున్నారన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి లైఫ్ టైం వచ్చేసి 5 ఇయర్స్ అండి. 5 ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2021లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కింద కేవలం ట్రెడిషనల్ స్కూల్సే కాకుండా ట్రైబల్స్కి సంబంధించినటువంటి స్కూల్స్ని కూడా ఇంప్రూవ్ చేసేందుకు ఈ ప్రాజెక్ట్ ప్రయత్నిస్తూ వస్తుంది. ఓకే, యు కెన్ సీ ద ప్రాజెక్ట్ విల్ ఇంట్రొడ్యూస్ 1 ఇయర్ ప్రీ స్కూల్ లెవెల్ కోర్స్ ఇన్ 3,500 స్కూల్స్ ఇన్ ద ట్రైబల్ బ్లాక్స్. ఓకే, సో ఇది గత 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దాదాపు 53,000 కోట్ల రూపాయలని స్కూల్ ఎడ్యుకేషన్లో స్పెండ్ చేశారు. ఓకే, ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2022-23లో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్లో సర్వీసెస్ అందుకుంటున్నారు. అలానే ఈ ప్రాజెక్ట్ 2021-22లో స్టార్ట్ అయిందండి. 5 ఇయర్స్ పాటు ఈ ప్రాజెక్ట్ నడుస్తుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ కేంద్రాలని ప్రీ ప్రైమరీ స్కూల్ స్టేటస్ని ఇచ్చేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్ణయించుకున్నారండి. దాదాపు 30,000కు పైగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మారబోతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, హూ ఎవరెవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారండి, డైరెక్ట్ అడగచ్చు. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై హూమ్? ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఇద్దరు కలిసి సాల్ట్ అనే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్స్ అడగొచ్చు. ఓకే, దే మైట్ ఆస్క్ యూ మల్టిపుల్ స్టేట్మెంట్, దే మైట్ మేక్ యూ కాంప్లెక్స్ ఆల్సో. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏంటి అంటే అండి, అదానీ గ్రూప్ రిసీవ్స్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అప్రూవల్ టు అక్వైర్ 58.1% షేర్ ఇన్ గంగవరం పోర్ట్. ఏ పోర్ట్ అండి? గంగవరం పోర్ట్లో ఉన్నటువంటి 58.1% షేర్ని అదానీ గ్రూప్ దక్కించుకునేందుకు, అంటే పూర్తిగా 100% అది అదానీ గ్రూప్ గారి సబ్సిడరీ కింద మారేందుకు గాను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వారు పర్మిషన్ ఇచ్చారండి. గంగవరం పోర్ట్ ఎక్కడ ఉంటుందండి? గంగవరం పోర్ట్ ఈజ్ సౌత్ సైడ్ ఆఫ్ ద విశాఖపట్నం పోర్ట్. వైజాగ్ పోర్ట్కి సౌత్ సైడ్లో అతి దగ్గరలో ఉన్నటువంటి పోర్ట్ గంగవరం పోర్ట్ అండి. ఇట్ హ్యాస్ అ గుడ్ డెప్త్, దాదాపు 20 మీటర్లకు పైగా డెప్త్ ఉందండి. ఇట్ కెన్ హ్యాండిల్ ఇంటర్నేషనల్ లెవెల్ షిప్స్ని కూడా హ్యాండిల్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగింది మన ఈ గంగవరం పోర్ట్. సో లెట్స్ లెర్న్ బిట్ మోర్ అబౌట్ ద గంగవరం పోర్ట్. గంగవరం పోర్ట్ అండి 2003 సంవత్సరంలో డివిఎస్ రాజు గారి ఫ్యామిలీ గారికి ఈ యొక్క టెండర్ రావడం జరిగింది. ఆ తర్వాత దీనికి 2006లో ఇది స్టార్ట్ అయిపోయిందండి. దీనికి కన్సెషన్స్ కూడా ఇచ్చిందండి స్టేట్ గవర్నమెంట్, ట్యాక్స్ కన్సెషన్స్ కానివ్వండి, ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. దీస్ కన్సెషన్స్ ఆర్ ఎక్స్టెండెడ్ టిల్ 30 ఇయర్స్, 30 సంవత్సరాలు +10 to +10, అంటే 50 సంవత్సరాల వరకు ఈ కన్సెషన్ అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం దక్కుతుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. అయితే అదానీ గ్రూప్ వారు అప్పటి షేర్స్, అంటే ప్రస్తుతం అదానీ గ్రూప్ వారు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారి కింద ఉన్నటువంటి 10% షేర్లను కొనుగోలు చేసింది. అలానే లేక్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అండి,
ఈ కంపెనీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి 31% షేర్లను కూడా అదాని గ్రూప్ గారు కొనుగోలు చేశారు. ఈ రెండు కూడా కొనుగోలు అయిపోయాయి. అయితే మిగిలింది ఏది అంటే డివిఎస్ రాజగారి ఫ్యామిలీ దగ్గర ఉన్నటువంటి 58.11% షేర్లని ఇప్పుడు అదాని గ్రూప్ వారు కొనుగోలు చేసేందుకు గాను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. Okay, so this is one of the very important point. See, as I said you, this is the third largest non-major port in Andhra Pradesh. Gangavaram port is the only port offering both concession and equity to government of Andhra Pradesh. Government of Andhra Pradesh were consignments pampina kuda concession ane dakkutundan maata ikkada. So these are some important points. Start ayinda ippudu 2003 lo కన్సెషన్ దక్కుతుంది. దాదాపు ఈ కన్సెషన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు 2059వ సంవత్సరం వరకు ఎక్స్టెండ్ అవుతుందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఈ యొక్క గంగవరం పోర్ట్ యొక్క కెపాసిటీ వచ్చేసి 0.64 మిలియన్ మెట్రిక్ టన్స్ MMT. ఓకే, సారీ 64 మిలియన్ మెట్రిక్ టన్స్ 64 మిలియన్ మెట్రిక్ టన్స్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ అండి, తెలుగు యాక్టర్ అయినటువంటి అలీ గారికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా అపాయింట్ చేశారనే విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. సింపుల్గా, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? ఇట్ ఈస్ తెలుగు సినిమా యాక్టర్ అలీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, మనకి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుపైన ఉన్నటువంటి రెండు ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉన్నాయండి. రాష్ట్ర ప్రభుత్వం వారు వివిధ కేటగిరీల్లో ఇస్తూ ఉంటారు. ఒకటి వచ్చేసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, ఇంకొకటి వచ్చేసి అచీవ్మెంట్ అవార్డ్. సింపుల్ డిఫరెన్స్ ఇస్ లైఫ్ టైమ్. ఓకే, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ కింద 10 లక్షల రూపాయలు ఇస్తారండి ప్రైజ్ మనీ. ఓకే, సింపుల్గా అచీవ్మెంట్ అవార్డ్ అంటే వారికి 5 లక్షల రూపాయలు ఇస్తారండి. అయితే కల్చర్ కింద లేదా సింపుల్గా ఆర్ట్స్ అండ్ కల్చర్ కింద మన కళా తపస్వి కే విశ్వనాథ్ గారికి, వారితో పాటు ఆర్ నారాయణమూర్తి గారికి అవార్డు అప్పచెప్పడం జరిగింది లైఫ్ టైమ్ కేటగిరీ కింద. సో లెట్ సీ అండ్ లెర్న్ వాట్ ఆర్ ద వేరియస్ కేటగిరీస్, ఎవరెవరికి ఈ అవార్డు దక్కిందో కొన్ని పాయింట్స్ నేర్చుకుందాం. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఆల్సో. సో నెక్స్ట్, ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ కంప్రైజెస్ ఆఫ్ ఎ బ్రాంజ్ స్టాచ్యూ అండి. మన దివంగత పూర్వపు ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క బ్రాంజ్ ఐడల్తో పాటు మీకు ఒక మెమెంటో అలానే సైటేషన్ వస్తుంది, అలానే 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ఉంటుందండి ఎవరికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్కి. అచీవ్మెంట్ అవార్డ్స్కి క్యాష్ ప్రైజ్ వచ్చేసి 5 లక్షల రూపాయలు, ఒక మెమెంటో మరియు ఒక సైటేషన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నోట్ డౌన్. 10 లాక్స్ అండ్ 5 లాక్స్ ఇస్ ద క్యాష్ ప్రైజ్. ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగంలో ఇద్దరికి దక్కిందండి. ఒకరు వచ్చేసి కళా తపస్వి కే విశ్వనాథ్ గారికి దక్కింది, అలానే ఆర్ నారాయణమూర్తి, పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. అలానే ఇదే కేటగిరీ కింద, ఆర్ట్స్ అండ్ కల్చర్ కేటగిరీ కింద సింపుల్గా అచీవ్మెంట్ అవార్డుని 3 వ్యక్తులకు ఇచ్చడం జరిగింది. ఒకరు వచ్చేసి నాయుడు గోపి గారు, స్టేజ్ ఆర్టిస్ట్ అండి వీరు. ఇంకొకరు కలంకారీ ఆర్టిస్ట్ అయినటువంటి పిచుక శ్రీనివాస్ గారు మరియు షేక్ గుసియా బేగం గారికి, ఇద్దరికి కూడా అచీవ్మెంట్ అవార్డ్స్ అండర్ ద కేటగిరీ ఆర్ట్స్ అండ్ కల్చర్. మిగతా కేటగిరీస్ చూసినట్టయితే లిటరీ సర్వీసెస్ కేటగిరీలో మీకు ఎంస్కో పబ్లిషింగ్ హౌస్, ఎంస్కో పబ్లిషింగ్ హౌస్, అలానే విశాలాంధ్ర పబ్లికేషన్, అలానే డాక్టర్ సత్యనారాయణ శాంతి నారాయణ్ గారి యొక్క పబ్లికేషన్స్కి గాను అవార్డు దక్కింది. వెరీ ఇంపార్టెంట్, మనకి లిటరీ కేటగిరీలో వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఎవరెవరికి అందజేశాము అంటే ఎంస్కో పబ్లిషర్స్ గారికి. తెలుగు రాష్ట్రంలో తెలుగు లిటరేచర్ని కాపాడేటటువంటి రెండు ఇంపార్టెంట్ సంస్థలు, ఒకటి విశాలాంధ్ర, ఇంకోటి ఎంస్కో, అలానే గొప్ప ఆథర్ అయినటువంటి డాక్టర్ శాంతి నారాయణ గారికి కూడా ఈ అవార్డు దక్కిందనే విషయాన్ని నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, అగ్రికల్చర్ సెక్టార్ కింద వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులో ఆదివాసీ క్యాస్ట్యూ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీకి. ఓకే, దీని కింద సోదెం ముక్కయ్య గారికి అందింది, అలానే కుశలవ కోకోనట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీకి, అలానే అన్నమయ్య మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకి, అమృత పాల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీకి, అలానే కట్టమంచి బాలకృష్ణారెడ్డి గారికి అగ్రికల్చర్ కేటగిరీ కింద దక్కినటువంటి విషయాన్ని ఇక్కడ నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ప్రజ్వల ఫౌండేషన్ అండి. ప్రజ్వల ఫౌండేషన్ యొక్క స్థాపకురాలైనటువంటి సునీత కృష్ణన్ గారికి మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కేటగిరీ కింద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందించామండి. ఈ ప్రజ్వల అనే ఈ ఎన్జిఓ వచ్చేసండి సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్, ట్రాఫికింగ్ ఆఫ్ ఉమెన్ ఫర్ సెక్షువల్ సేల్,
అంటే ఒక ఉమెన్ ని ట్రాఫిక్ చేసి సెక్షువల్ స్లేవ్ గా తనని మార్చేందుకు వాళ్ళని రీహాబిలిట్ చేసేందుకు దాన్ని ఏ విధంగా ఆయన అరికట్టాలనే ఉద్దేశంతో ప్రజ్వల ఫౌండేషన్ అనేది ఏర్పడింది. అలానే శిరీష రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఈ అచీవ్మెంట్ దక్కింది. అలానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి దిశ పోలీసింగ్ ఇందని నేను చెప్పినట్టు ఐదుగురు పోలీస్ ఆఫీసర్స్కి అవార్డు దక్కిందండి. ఐదుగురు పోలీస్ ఆఫీసర్స్ పేర్లు కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ మెడికల్ సెక్టార్ కింద చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారని ఆంధ్రప్రదేశ్ నుంచి. వారిలో డాక్టర్ వి నాగేశ్వర్ రెడ్డి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రెంట్రాలజీ నాగేశ్వర్ రెడ్డి గారికి, అలానే వరప్రసాద్ రెడ్డి అండి, శాంతా బయోటెక్. మనందరికీ తెలుసు హెపటైటిస్ బి వ్యాక్సిన్ వీరి యొక్క శాంతా బయోటెక్ తయారు చేస్తుంది. నెక్స్ట్ భారత్ బయోటెక్ చెందినటువంటి డాక్టర్ కృష్ణ ఎల్లా మరియు సుచరిత ఎల్లా గారండి, కోవాక్సిన్ చేసినందుకు గాను వీరిద్దరికి కూడా పద్మ అవార్డు కూడా ఈ సంవత్సరమే దక్కిన విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. దే బోత్ గాట్ పద్మ అవార్డ్ అండర్ ఇండస్ట్రియల్ కేటగిరీ. నెక్స్ట్ ప్రతాప్ సి రెడ్డి గారు అండి, ప్రతాప్ సి రెడ్డి గారు మనందరికీ తెలుసు అపోలో చైర్పర్సన్ వారికి. నెక్స్ట్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ గారికి కూడా మెడికల్ సర్వీస్ సెక్టార్ కింద వైఎస్ఆర్ అవార్డు దక్కిన విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ సెక్టార్లో మదనపల్లిలో ఉన్నటువంటి రిషి వ్యాలీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి, అలానే కవాలీలో ఉన్నటువంటి జవహర్ భారతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి రెండింటికి ఎడ్యుకేషన్ సెక్టార్లో దక్కింది. పర్సనాలిటీ డెవలప్మెంట్లో డాక్టర్ బివి పట్టాభిరామ్ గారికి కూడా ఈ అవార్డు దక్కిన విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. బ్యాంకింగ్ సెక్టార్ విభాగంలో, అంటే బ్యాంకింగ్ సెక్టార్ విభాగంలో వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి దస్తగిరి రెడ్డి గారికి వచ్చింది. దస్తగిరి రెడ్డి గారు కర్నూలులో ఉన్నటువంటి నంద్యాల ప్రాంతంలో బ్యాంకింగ్కి సంబంధించి లార్జెస్ట్ బ్యాంకింగ్ సెక్టార్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ నడుతున్నారండి. దట్ ఈస్ శ్రీ సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్. ఓకే, శ్రీ సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ సెంటర్గా ఓనర్ అయినటువంటి దస్తగిరి రెడ్డి గారికి బ్యాంకింగ్ సెక్టార్లో అవార్డు. మరి మీడియా సెక్టార్లో బందరు శ్రీనివాసరావు గారికి, సతీష్ చంద్ర గారికి, మనుగు రాజగోపాల్ గారికి, ఎంఈవి ప్రసాద్ రెడ్డి గారికి ఈ అవార్డ్స్ వచ్చాయన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి. యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ వైఎస్ఆర్ అచీవ్మెంట్ అండ్ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ క్వశ్చన్స్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనం ఈ కరెంట్ అఫేర్స్ని ముగిస్తూ ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.